అగ్ర రాజ్యానికి అధ్యక్షుడు ఎవరు అంటే వారి భార్య ఫస్ట్ లేడీ అవుతుంది ఇప్పుడు ఆ ఫస్ట్ లేడీ ఛాన్స్ జిల్ బైడెన్ కు దక్కింది బైడెన్ జీవితంతో పాటు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జిల్ బైడెన్ ఎంతో కీలకంగా వ్యవహరించారు వైస్ ప్రెసిడెంట్ భారీగా అమెరికా రెండో మహిళగా ఉన్నత బాధ్యతలు చేపట్టిన జిల్ బైడెన్ తనకు ఇష్టమైన వృత్తిని కొనసాగించేందుకు మొగ్గు చూపారు ప్రొఫెసర్గా పనిచేశారు మొదటి భర్త బిల్ స్టీవెన్సన్తో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆమె విడిపోయారు జిల్ తో వివాహానికి ముందు జో బైడెన్కు నైలియా హంటర్తో వివాహమైంది ఆమె ప్రమాదంలో చనిపోయింది వృత్తిరీత్యా బోధనారంగంలో ఉన్న జిల్ బైడెన్ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి అదే వృత్తిలో కొనసాగుతున్నారు బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ దేశ రెండో మహిళగా జిల్ ఓవైపు అధికారిక బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు కమ్యూనిటీ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా సేవలు సేవలందించారు ఈసారి బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైతే కూడా ప్రథమ మహిళగా ఉంటూనే ప్రొఫెసర్గా సేవలు సేవలందించాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైడెన్ సతీమణి చనిపోయారు తొలిసారిగా జో బైడెన్ ను కలిశారు జిల్ ముందుకు బైడెన్ పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు ఆమె మాత్రం సున్నితంగా తిరస్కరించారు అలా ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు బైడెన్కు జిల్ నుంచి తిరస్కరణ ఎదురైంది ఆపై ఎట్టకేలకు అంగీకరించడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వారు వివాహ బంధంతో ఒక్కటయ్యారు చాలాసార్లు అమెరికా ఉపాధ్యక్షుడు వినియోగించే విమానంలో ప్రయాణిస్తూనే ఆమె విద్యార్థుల జవాబు పత్రాలను దిద్దేవారు ఒకవేళ తనకు ప్రథమ మహిళా స్థానం దక్కినా బోధనను కొనసాగిస్తానని గతంలోనే జిల్ స్పష్టం చేశారు రాజకీయ వ్యవహారాల్లోనూ ఆమె సలహాలు సూచనలకు బైడెన్ అత్యధిక ప్రాధాన్యమిస్తుంటారు తాజా ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎవరిని ఎంచుకుందామన్న ప్రశ్న తలెత్తినప్పుడు చాలామంది మహిళా అభ్యర్థుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి చివరకు కమలా హారిస్ను బైడెన్ ఎంచుకున్నారు ఆ నిర్ణయం వెనుక జిల్ కీలక పాత్ర పోషించారు జిల్ కు పరుగు అంటే ఇష్టం ఎంత బిజీగా ఉన్నా వారానికి కనీసం ఐదు రోజులు రన్నింగ్ చేస్తుంటారు పలు ఆఫ్ మారధన్లు పది మైళ్ల పరుగు పోటీల్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఓ మారధాన్ నువ్వు